జై లవ్ కుష. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి జై లవ్ కుష రివ్యూ రానే వచ్చేసింది. ఈ సినిమా గురించి ఇంతగా ఎదురు చూస్తున్న కారణం ఏంటిదంటే, మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ త్రిపాత్ర అభినయం చేస్తున్న సినిమా. ఈ సినిమాకి అమాంతం క్రేజ్ పెరగడానికి ముఖ్యంగా కారణం ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడం. ఈ సినిమా మొదలు నుంచి పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ స్పెషల్గా ఉండడం ముఖ్యం. ఇప్పుడు మనం నేరుగా రివ్యూ గురించి తెలుసుకుందాం. ఈ సినిమా సింపుల్గా చెప్పాలి అంటే ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్గా సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. టాలీవుడ్లోనే నెంబర్ వన్ మూవీగా రికార్డులు సృష్టించబోతుంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ చేసిన పర్ఫార్మెన్స్ తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జై పాత్రలో తను చేసినటువంటి విలనిజాన్ని చూస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా తనకు అభిమాని అయిపోతాడు. అలనాటి ఎన్టీఆర్ దానవీర శూరకర్ణతో తన ప్రతిభను నిరూపించుకుంటే, ఈనాడు జై లవ్ కుషతో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా పాటల్లో ఎన్టీఆర్ డాన్స్ని చూసి ఫ్యాన్స్ మైమరిచిపోతారు. తమన్నా స్పెషల్ సాంగ్ థియేటర్లలో ఒక ఊపు ఊపేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేవిశ్రీ. ఈ సినిమాలో దేవిశ్రీ ఇచ్చిన పాటలు, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ముఖ్యంగా జై వచ్చినప్పుడు తనకు ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావణ సాంగ్ ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ రావణ సాంగ్కి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అదుర్స్. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు గురించి చెప్పుకోవాలి. బాబీ తీసినటువంటి విధానం, ఎన్టీఆర్ని ఉపయోగించుకున్నటువంటి తీరు ఇప్పటి వరకు ఏ దర్శకుడు కూడా ఉపయోగించుకోలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ అయితే ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ అని చెప్పచ్చు. క్లైమాక్స్ సీన్లో వచ్చే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా స్టన్ అవ్వక తప్పదు. ఈ దసరాకి ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టేశాడు. మరి మిగతా సినిమాల సంగతి ఏమిటో తెలియదు, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు.